కాళ్లలో నొప్పి నరాల వప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెరికో స్వెన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువైపోయింది దాని ప్రభావం కూడా బాగుందండి అది మంచికి ఎలా ఉందో చెడికి కూడా అలానే కనిపిస్తా ఉంది నిజంగా మీరు ఎప్పుడు చెప్తారు చూడండి పొదునైన కథ చేయ దాన్ని కూరగాయలకు కోస్తామా ప్రాణం తీస్తామా అనేది ఉపయోగించే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుందని రీసెంట్గా ఒక ఇష్యూ అండి ఒక తండ్రి ఒక కూతురు వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక మంచి స్టోరీ చిన్నదనమాట సోషల్ మీడియాలో చూసాం దానికి అది మనది కూడా కాదు వేరే కంట్రీస్లో జరిగిన స్టోరీ సోషల్ మీడియా కదా అది ఎక్కడైనా టెలికాస్ట్ అవుతుంది ఎవరైనా చూడొచ్చు అలా చూసి మన వాళ్ళు ఇక్కడ కొంతమంది పెట్టిన కామెంట్స్ కనుక చదివితే అంటే ఎంత దిగజారిపోయాం మనిషి ఆలోచన ఎక్కడికి వెళ్తోంది వీళ్ళు రోజు అన్నం తింటున్నారా ఏమన్నా తింటున్నారా అనే ఒక ప్రశ్న వచ్చేస్తుందండి అంటే బయటికి రావాల్సిన విషయం చెత్త ఏదో పొట్టల నుంచి బయట రావాలి వాడి బుర్రలో ఉందని అర్థం ఇంక ఇవన్నీ చిన్న పదాలు మనం విసర్జకాలు విసర్జకాలే ఇలా ఇప్పుడు చూసాం కదా అబ్బాయిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు రమ్మగారు దానికి మన హీరో సాయిధరం తేజ్ రేవంత్ రెడ్డి గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ స్పందించారండి వీడిని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని అది అదైతే మాత్రం చాలా ఆనందించదగ్గ విషయం అరెస్ట్ కూడా చేశారు ఎంత దారుణం కదా అంటే ఈ డార్క్ కామెడీ అనేది జయ ఎప్పుడు నేను చెప్తాను టీచర్ల మీద జోకులు అమ్మ మీద జోకులు నాన్న నాన్న కూడా కళ్ళు దొబ్బయ్యా అంటాం తండ్రిని గౌరవించమని చెప్పం మనము చూపించట్లేదు చూపించట్లేదు చూపి చెత్తలు చూపిస్తాం పిల్లలు ఏంటంటే గౌరవం చూపించే సినిమాలు వస్తు విషయాలు కొన్ని ఉన్నా వాటిని చూడరు వెళ్ళరు ఇవి పిచ్చివన్నీ వెళ్తాయి ఇప్పుడు ఇలాంటివి చూసి 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 క్రమంగా ఎలా అయ్యామంటే మనం ఏ విషయం మీదైనా సరే చెడుగా రియాక్ట్ అవటం నువ్వు అది చెప్తున్నావు నేను నిన్న అమ్మాయి పరమవీర్ చక్రం ధరం వీర చక్ర మహావీర చక్ర అవార్డు తీసుకోవడానికి వచ్చారు ఇంకా అంత విషయం జ్ఞాపకం లేదు నాకు ఒక అమ్మాయి భర్త చనిపోయారు ఆర్మీ ఆయన ఆయనకి ఇచ్చిన అవార్డుని ఆమె వీడియో తీసుకుంటారు కదా భార్య తీసుకుని చిన్న పిల్ల పాపం ఏ పాతికి ముప్పై ఏళ్ళు ఉన్నాయో సన్నగా నాజుగ్గా జాజిముగ్గాలే ఉంది మరి వాళ్ళ తీరు కావచ్చు పిల్ల వయసు కూడా చిన్న ఆ అమ్మాయి మీద ఎన్ని అసహ్యకరమైన కామెంట్లు చేశారో విచిత్రంగా ఉంది నాకు భర్త చనిపోయాడు ఆర్మీలో పిల్లలు ఉన్నారో అమ్మా నాన్న ఉన్నారు అమ్మాయి జీవితం ఏమవుతుందో ఏమీ లేదు కోసం తన కదా అతను ఎవరు నీకు తండ్రి అనుకోవాలి ప్రతివాడికి నాన్నమ్మ ప్రాణాలు వదిలేసిన సైనికుడు ప్రతివాడు భారతదేశంలో ఉన్న ప్రతి జనసామాన్యుడికి రియల్ హీరో రియల్ హీరో వాడే మన తండ్రి మనని కాపాడేవాడు మనని కాపాడుతూ చచ్చిపోయినవాడు ఆ అమ్మాయి మీద కామెంట్స్ అసలు ఎంత ఎథిక్లెస్ గా ఎంత మాత్రం మర్యాద లేక నేను చెప్తున్నా కదా విసర్జకాలు శరీరం నుంచి అసహించుకుని బయటికి తోసేసే పదార్థాలని మన విసర్జకమైనా మనం ముట్టుకుంటామా దాన్ని చెత్తని బ్రెయిన్లో నోట్లో వీళ్ళ కళ్ళల్లోనే ఉంచుకుంటున్నారు దౌర్భాగ్యులు ఏం పుట్టకలు పుడతారు అమ్మా నాన్నకి పుట్టరా వీళ్ళు అనిపిస్తుంది నాకు నాకు వింతగా ఉంటుంది జయ అసలు ఏ ప్రతిసారి జనరల్ వీడియోస్ మామూలు ఓ చిన్నపిల్ల డ్యాన్స్ చేస్తున్నాయి దాని మీద పరమభూతులు ఏమిటి ఎక్కడెక్కడో కక్కేయాల్సిందంతా ఇక్కడ వీటి మీద కక్కేస్తారు ఏమిటో అర్థం కాదు ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు సమాజం తయారవుతోంది నేను అనుకుంటా మనకి ఎంతమంది ప్రవచనకర్తలు ఉన్నారు ఎంత మంది పెరిగారు ఎంత అవకాశం లభించింది మంచి విషయాలు తెలుసుకోవడానికి మనం భగవద్గీత ఇంట్లో కూర్చుని ఇదివరకు స్పీచ్లు ఎక్కడైనా ఉంటే అక్కడ పరిగెత్తాల్సి వచ్చేదండి సచిజెడి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏం లేదే నువ్వు అరచేతిలో పెట్టుకుని ప్రపంచంలో ఉన్న మంచినంతా వినడానికి చూడ్డానికి నీకు అవకాశం లభించింది నీ మాతృభాషలో నీకు అర్థమయ్యే సామాన్యమైన భాషలో కూడా పెద్ద పెద్ద సంస్కృత గ్రంథాలని నువ్వు వినగలుగుతూ కూడా నువ్వు మంచి ఏం నేర్చుకుంటున్నారు ఎప్పుడు చెత్తే అసలు నేను చూస్తా అసలు ఓ హీరోయిన్ అమ్మాయి ఏదో ఇక దాని మీద వందల కామెంట్లు ఓ చిన్న పాప డ్యాన్స్ చేస్తుంది ఓ పద్నాలుగు పన్నెండు ఏడపిల్ ఇక దాన్ని చూసి వీళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తారో ఎంత అసహ్యంగా అనిపిస్తుంది అంటే జంతువులతో పోల్చకూడదు కుక్క పంది పిల్లలు అనకూడదు వీళ్ళని అనుకోండి అవి చాలా అద్భుతమైనవి వాటికి అసలు రెండో విషయం అక్కర్లేదు తమది తప్ప తమ జాతి తమకి కాలంలో మీటింగు తప్ప ఈ దరిద్రాలు నోట్లో వేసుకోవటం అనేది వాటికి ఉండదు పంది కుక్క వాటి పేరు వాటితో పోల్చకండి ఇలాంటి వాళ్ళని పోల్చకూడదు అసలు వాటిని అవమానిస్తున్నాం మనం మనిషి అయిన వాడు వాటికంటే బెటర్ అంటే వాటికి ఆలోచన లేదు సామాన్యంగా అవి ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి మీరు అట్లా ఉండట్లేదే మనుషుల్లాగా ఉండట్లేదు కదా ఉండలేకపోతున్నారు తండ్రి చిన్న ఆ పిల్ల కూడా ఇత చి పిల్ల నాలుగేళ్ళ పచ్చకందు ఎంత అసహ్యమైన కామెంట్స్ అంటే రమ్మగారు చి ఇప్పుడు వాడిని ఒక పట్టుకున్నారు ఆ అబ్బాయిని పట్టుకున్నారు ఇంకొకటి ఎవడో కూడా సారీ సారీ చెప్పి పైగా సారీలు సారీ చెప్తే సరిపోతుందా నువ్వు వాగేసి నీ లోపల అసహ్యాన్ని అంత ప్రపంచం మీద విరజిమ్మి కక్కేసి నీలాంటి వాళ్ళు ఇంకొంతమంది తయారవుతారు కదా కానీ నేను అనుకుంటా ఇట్లా బ్యాడ్ కామెంట్ చేస్తారు చాలా మంది స్క్రీన్ల వెనకాల కూర్చుని ఏదేదో వాగుతారు ఎవరు ఏది చెప్పినా దానికొకటి మీరు ఇలా చెప్పారంటే వాళ్ళు అలా చెప్పారు కదా అని అడుగుతారు లోపల ఉన్న చేదంతా పోసేస్తారు ఈ ఇలా ఒకరిని ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళని లోపల పెడితే ఈ చెత్తలు మానేస్తారేమో అనిపిస్తుంది చాలా అంటే లోపల ఉంచటమే కాదు రమ్మగారి చాలా కఠినమైన శిక్షించాలి అవును అది ఎంత కఠినంగా ఉండాలంటే ఇంకొకసారి ఒక ఆడపిల్ల మీద కామెంట్ పెట్టాలంటే భయపడేలాంటి శిక్ష మీకు మగవాళ్ళ మీదైనా ఎవరి మీదైనా దేని మీదైనా ఏ విషయం లేదా రిలేషన్ లేదు ఒక బంధం బాంధవ్యం ఒక సంస్కృతి ఒక మంచి ఒక చెడు అసలు ఏమి లేవా అసలే మనం రిలేషన్స్ పోగొట్టుకునే స్థితిలోకి వచ్చేసి సంజయ్ ఎవరికి ఎవరమో తెలియని స్థితికి వస్తుంటే మనకి కనీసం ప్రత్యేకమైన బంధాలు అమ్మ తండ్రి కూతురు తల్లి కొడుకు అక్క తమ్ముడు అన్న చెల్లెలు దాన్ని కూడా పాడు చేసేసి దాని మీద చెత్తలు రాసేసి అంటే అలా మైండ్ సెట్ ఎలా ఉంటుంది నమ్మగారు చేయా ఏంటంటే జీవితంలో గెలవలేని వాళ్ళు జీవితంలో గెలవలేని వాళ్ళు ఏది దేన్ని పాజిటివ్ గా అర్థం చేసుకోలేని వాళ్ళు విపరీతమైన నెగిటివిటీ క్రూయల్టీ లోపల ఉండేవాళ్ళు నా నేను అనుకుంటాను ఎట్లయినా సరే తమ అటెన్షన్ ని చూపించుకోవాలి మేము ఒకళ్ళు ఉన్నాము అది ఏదో ఒక రూపం అంటే యూట్యూబ్ సంపాదన మార్గమే కానీ ఇంత బూతులాడే సంపాదించుకోకర్లా ఇంత చెత్తబోసి సంపాదించక్కర్లా మంచి విషయాలు చెప్పి కూడా చేయొచ్చు ఎంతమంది చేస్తున్నారు జయ ట్రావెల్ వ్లాగ్స్ చేస్తారు ఏదైనా ఏదైనా ఊరు వెళ్తే చిన్న చిన్న పిల్లలు పదికేళ్ళు ఇరవై ఏళ్ళు పిల్లలు కూడా ఆ ఊరు ఊరు దేవాలయాలకు వెళ్ళి చక్కగా ఎలా వెళ్ళాలి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది చూపించి పది రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి బాగుందిగా డార్క్ కామెడీ అంటే ఇప్పుడు పోనీ నీ మీద నువ్వు వేసుకుంటావంటే కాదు ఎవరి మీదో ఎవరి మీద కూడా ఎవరి మీద ఎవరి మీద సరే అంటే మనం కనిపించం వీళ్ళ ధైర్యం ఏంటంటే స్క్రీన్ వెనకాల ఉండి కామెంట్లు పెట్టడం కాదు ఏకంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ డార్క్ కామెడీ పేరుతో కొంతమంది కలిసి ఓ వీడియోని తీసుకుని లేదా ఒక విషయాన్ని తీసుకుని దాని మీద ఎంత చెత్తగా కామెంట్స్ చేయొచ్చు ఎంత అక్కడ లేని దాన్ని ఎన్ని ఐడియాలు ప్రజల మీదకి రుద్దచ్చో అది వాళ్ళ ఛానల్ ఒప్పుకోవటమే కదా మనం కొంతమంది చూస్తున్నారంటే నేను అనుకుంటా ఇప్పుడు వీళ్ళు ఐదు ఆరుగురు దౌర్భాగ్యులు కలిసి చేస్తున్నారు అనుకో వీళ్ళకి వీళ్ళు ఉన్నారు సబ్స్క్రైబర్లు ఉన్నారు లైక్ చేసే వాళ్ళు ఉన్నారు కామెంట్ చేసేవాళ్ళ వ్యూస్ ఉన్నాయి అంటే ఏంటి అర్థం ఈ దౌర్భాగ్యపు చెత్తని చూస్తున్నారు జనం వాళ్ళు కూడా సిగ్గుపట్టలేదే జీ ఇది తప్పు అంటే కామెంట్స్ లో వస్తూ ఉండొచ్చు ఏంట్రా ఇలా పిచ్చి బాగుతారు అంటారు ఒకసారి అని రెండోసారి దాన్ని బ్లాక్ చేసేయండి బ్లాక్ చేసేయించుగా ఫాలో అవ్వకండి మీకు నచ్చలేదు యూట్యూబ్ లో మనకు అవకాశం ఏముంది తీసేయటం ఇంతకు మించి పనిష్మెంట్ ఇంకేం ఉంటది ఇప్పుడు మనం చూడకపోతే అది వెళ్ళనికే ఈ డార్క్ కామెడీనో ఇంకో చెత్తనో ఈ పిచ్చిబాగుళ్ళని కొంతమంది చూస్తున్నారు కాబట్టి అంటే ఇప్పుడు అరెస్ట్ చేసిన వాడితో పాటు ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ఎంతమంది ఉన్నట్టు నిజంగా వ్యాలిడ్ పాయింట్ ఇది కూడా ఇప్పుడు ఇంతమంది ఇదే ఇదే ఆలోచనలో ఉన్నారు అవకాశం వస్తే వీళ్ళు కూడా తమ చేదుని తమ అసహ్యాన్ని బయట పెట్టుకుంటారు కదా మనసులో ఎలాంటి భావనలు కలుగుతాయి ఎలాంటి వీడియో చూసినప్పుడు ఎందుకు దీన్ని ఇట్లా ప్రచారం చేయాలి ఎందుకు ఇలాంటి ప్రవర్తనలు చేయాలి ఇప్పుడు మనకే అమ్మ నాన్న లేరా లేకుండా పుట్టేవు నువ్వు ఎక్కడి నుంచే ఆకాశం నుంచి లేదే నీకే అక్క చెల్లి అన్న తమ్ముడు ఉండరా మీ ఇంట్లో నాలుగేళ్ల రెండేళ్ల ఏడాది పసిబిడ్డ ఉండదా నీకు పుట్టదా ఎక్కడికి వెళ్తున్నారు వెళుతున్నారు అసలు ఆలోచన విధానం ఎక్కడికి వెళ్ళిపోతుంది జయా మనం టీవీ ఇప్పుడు సోషల్ మీడియా కాదు టీవీల ప్రోగ్రామ్స్ లో కూడా సినిమాల్లో కూడా ప్రతి చోట ఇలాంటి పిచ్చి విషయాలే ప్రచారంలోకి వస్తున్నాయి వాటిని చూడడం వల్లే వినడం వల్లే మాట్లాడుతూ ఉండటం వల్లే ఇలాంటివి వస్తాయి ఇది ఇంకో సోషల్ ఏమైనా బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ప్రతి వాళ్ళు సినిమా వాళ్ళు కానీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ అంటే బార్కేడ్స్ అనేవి లేవు బ్యారికేడ్స్ ఉండాలి ఆ బ్యారికేడ్ లేని వాళ్ళని దుమ్మెత్తిపోయాలి అందరూ కలిసి ఎవరే నీకు బ్యారికేడ్ లేదు నీ చెత్తను మా మీద పోస్తున్నారు ఆ దౌర్భాగ్యుడా అని పోయకపోతే ఏముంది ఇప్పుడు ఒక్కతను చెయ్యెత్తాడు ఏంటిది ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని అతనే చకచక అందరికీ పెట్టేశాడు పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇట్లాంటి బ్యాడ్ థింగ్స్ వస్తున్నాయి అని దాంతో ఇమీడియట్ రియాక్షన్ కుదిరింది లేకపోతే వీడు ఇంకొందాళ్ళు నడుస్తాడు అంతే ఇప్పుడు బ్లాక్ చేసి ఊరుకున్నాం అనుకో నువ్వు అన్నట్టు మనం బ్లాక్ చేసేసి వాడిని బ్లాక్ చేసి ఊరుకుంటే వీడి మీద గొంతెత్తే వాడు ఎవడు అవును రమ్మగారు ఒక గొంతు స్థిరమైన గొంతు ప్రఖ్యాతమైన గొంతు పైకి లేచింది కాబట్టి ఇది కుదిరింది అది నిజంగా చెప్పాలి హ్యాట్స్ ఆఫ్ టు హ్యాట్స్ ఆఫ్ అబ్బాయిని ఎంత మెచ్చుకున్నా చాలా తక్కువ ఈ విషయానికి అలాంటి పిల్లలు అలాంటి అబ్బాయిలు ఎప్పుడు చిరంజీవులుగా చక్కగా ఉండాలి పైకి రావాలి జీవితంలో ఇది సరైనది కాదు అని చెప్పగలగాలి కదా అజయ ఆ ధైర్యం కూడా ఉండాలి కదా ఉండాలిగా అంటే ఇంకొక భయం గారు నువ్వు తప్పు చేస్తున్నావురా నాయన అంటే మీద మన ఏం పెడతారు వాళ్ళ మీద పడతారు వాళ్ళ మీద పడతారు ఇది బాగుండలేదు అనగానే మన మీద పడతారు సహజం కదా ఇప్పుడు ఈ ఈ అత్యంత సహజమైన బాంధవ్యం తండ్రి కూతురు తల్లి బిడ్డ అంతే కదా తండ్రి బిడ్డలు కదా ఇదే మన పుటక్కి మన బతుక్కి మూలం నాన్నెవరో తెలియకపోవటం అమ్మ ఎవరో తెలియకపోవటం అనేది ఎంత విషాదం అమ్మా ఒక జీవికి మరి జంతువులకి తెలియదు వాటికి మనసు లేదు కాబట్టి మనకి తెలుసు అంత ఇంపార్టెంట్ మన బతుకెంత ఇంపార్టెంటో తల్లి తండ్రి మనకంత ఇంపార్టెంట్ ఆ బాంధవ్యం మీద కూడా మీ నోటికొచ్చినట్టు వాగుతామంటే ఇక మరి మరి మనుషులుగా ఎట్లా ఉంటావు మిమ్మల్ని పోల్చడానికి జంతువులేవీ లేవు అసలు అవి ఒప్పుకోవు ఎందుకంటే వాటికి ఉంది ప్రతి జంతువు తనకు పుట్టిన శిశువుని ఏదో రకంగా దానికి రెక్కలు వచ్చేదాకా తిండి సంపాదించుకునే దాకా ఉంచుకుంటుంది తర్వాత వాటికి వావి వరసాలేదంటే అవి జంతువులు నువ్వు మనిషివి కదా నీకు రెండు కాళ్ళు రెండు చెట్ల పాటు పెద్ద బ్రహ్మాండమైన బ్రెయిన్ ఉంది నిట్ట నిలువుగా ఉన్న ఎన్నేం కూసుంది ఎందుకుంది అది దానికి ఉపయోగం ఆలోచించుకోవాలి కదమ్మా ఎన్ని లక్షల మంది యూట్యూబర్లు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మన తెలుగు నాటే ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారమ్మా అవునండి మరి ఇలాంటి చెత్త వాళ్ళు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు చెత్తలు ప్రోత్సహించకండి రేపొద్దున ఈ చెత్త మీ ఇంట్లో రావచ్చు అది మీ ఇంట్లో మీ నట్టింట్లో మీరు భరించలేని పరిస్థితుల్లో మీ నెత్తి మీదకు చేసేయచ్చు మనం ఏం చేస్తాండి మన డస్ట్బిన్ ఎప్పుడైనా ఇంట్లో పోసుకుంటాము మనం వండుకున్నామే ఇంటి మధ్యలో బార్ పోసుకోం పోసుకోము కదా పోయంగా మనం చెత్తం దాన్ని ఒక సెపరేట్గా వేరే చోట ఉంచాలి దాన్ని పక్కకు కూడా వెళ్ళకూడదు మనం దాన్ని పోగొట్టాలి దాన్ని భూమిలో కలిసేలాగా చేయాలి అవి ప్రోత్సహిస్తే ఎట్లా అవునండి నేను చెప్తున్నా కదా జయ యూనివర్స్ ప్రతి వాడిని చూస్తుంది జయ మనం ఒక చెత్తని ప్రోత్సహించామా ఒక్క విధి నో టైమ్ పది సంవత్సరాలు కూడా పట్టదు మీరు ఏది ఒప్పుకున్నారో చెత్త అది మీ ఇంట్లో ప్రత్యక్షం అవుతుంది యద్భావం తద్భవతి అంతే మీ బుద్ధిలో ఏది ఉంటే అది వచ్చేస్తుంది కనీసం ఆ భయం కూడా ఉండి చావట్లేదు ఉండట్లేదు ఎందుకంటే రేపటి గురించి ఆలోచనే లేదు నేను చేస్తుందని రేపటి రోజున ఇదే నాకు రిపీట్ అవుతుందేమో అన్నా కనీసం కూడా ఉండట్లేదు అలా అలా వాటిని నమ్మడం మానేసారి జయ ఈ రోజుకి డబ్బులు వచ్చేస్తాయి ఈ రోజుకి పేరు వచ్చేస్తుంది ఇవాళకి ఫేమస్ అయిపోతాం ఈ ధోరణి ఉంది మనుషుల్లో ఆ ధోరణి మార్చుకోండి ఎక్కువ సమయం మనకి లేదు మనం ఉన్న సమయంలోనే మనం అనుభవించి తీరుతాం ఖచ్చితంగా అందులోకి వెళ్ళద్దు ఏ బ్యాడ్ కామెంట్ చేసేటప్పుడైనా ఆలోచించండి ఈ ఈ పిల్లవాడో ఈ పెద్దవాడో ఈ వ్యవహారము ఇది మనది కూడా కావచ్చు అంతే కదా మీకు నచ్చకపోతే నాకు నచ్చలేదని చెప్పండి బూతులాడేయకూడదు తప్పు అది నిన్ను నీకు కూడా వస్తుంది నీకు అసహ్యం లేదా నీకు అసహ్యం లేదు నీ చెల్లికో అమ్మకో వస్తే అది మన సంస్కారం కదా కదా మనం ఆలోచించాలి కదా పిచ్చివాగుళ్ళు మానేసేయండి నచ్చపోతే వదిలేయండి బాగుంటే ప్రోత్సహించండి లేకపోతే బ్లాక్ చేసేయండి నిర్దాక్షిణ్యంగా ఏమిటో సమస్య లేదు సమస్య లేదు వాళ్ళు కూడా ఎక్కువ సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారంటే కంటెంట్ మార్చుకుంటారు మార్చుకుంటారు కదా ఇలా ఆలోచించండి దయచేసి అబ్బాయి కుర్రవాడు ఎవరైతే ఇలా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ దొరికాడో అబ్బాయిని అరెస్ట్ చేశారు అతనితో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది పారిపోయినట్టున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే స్క్రీన్ వెనకాల ఉండి వాగేవాళ్ళు స్క్రీన్ ముందు కూడా ఈ డార్క్ కామెడీ చేసేసి మేమేదో సాధించేసాం బాడీ షేమింగ్ చేస్తాము సంబంధాల జనజీవన అంటే మనకు అవసరమైనటువంటి బంధాల గురించి బ్యాడ్ కామెంట్లు చేస్తాం పిచ్చిగా డైలాగులు రాసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా ఒక గొడ్డలి గొడ్డలిపెట్టుగా ఒక చెంపదెబ్బగానే ఈ వ్యవహారం పరిణమించింది ఇది శుభ పరిణామం కిందే నేను భావిస్తున్నాను మంచిది అవునండి ఇప్పుడు వాడికి అన్యాయం జరిగిందంటే నువ్వు చేసిన దానికి భరించాల్సిందేగా అన్యాయం జరిగిందనే ఆలోచన కూడా రాకూడదు అలాంటి వ్యక్తుల గురించి అలా కూడా ఆలోచించకూడదు అదే మీరు అన్నట్లుగా రేపొద్దు నా చెత్త మన ఇంట్లోకి రావచ్చు అదే కదా యూట్యూబ్ చూసే వాళ్ళందరూ ఫేస్బుక్లు చూసే వాళ్ళు సోషల్ మీడియాని ఫాలో అయ్యేటప్పుడు ఏదైనా కంటెంట్ మనం భరించరా అనే రకంగా ఉంది ఇది ప్రపంచానికి మేలు చేసేది కాదు చెడు చేస్తుంది అని అనిపిస్తే దాని మీద మీ వాయిస్ను రైజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మగారు నమస్తే నమస్తే జీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి